హాయ్ అండి, వెల్కమ్ టు జో స్మార్ట్ ఐడియాస్. ఈరోజు కొన్ని మంచి మాటలు అయితే తెలుసుకుందాం. ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడవుతాడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు. శిఖరము మీద కూర్చున్నంత మాత్రాన కాకి గరుడ పక్షి కాలేదు. ఎంత ఆకలి ఉన్నా సింహం గడ్డి మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టినా ఉత్తముడు నీతి తప్పడు. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడూ మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అంటుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుంది అని తెలుసుకో. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని ప్రేమని నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపెడతారు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. చేయకుండానే చేశాననేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవాడు గర్వపోతు. ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. తప్పు చేయని మనిషి ఈ లోకంలో ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పును సరిదిద్దుకునేవాడు ఉత్తముడు. కత్తి వల్ల కలిగే గాయం కంటే మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎవరిని రోడ్డు మీద కాగితంలా చూడకు. రేపది గాలిపటమై ఎగిరితే మనం కూడా దాని వంక తలెత్తుకొని చూడాల్సి వస్తుంది. శిఖరాన్ని అధిరోహించేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి. ఎందుకంటే ఒక తప్పటడుగు నిన్ను పాతాళానికి దిగజార్చవచ్చు. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్నిస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఇవన్నీ ఒట్టి మాటలు మిత్రమా. నీకోసం ఎవరూ రారు, ఏదీ చేయరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయి. అది ప్రయత్నమైనా పోరాటమైనా నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పినా అర్థం కాదు. మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు, దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మాటలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.